కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం రహదారి పక్కన వెలిసిన ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకుని పునీతులయ్యేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రోజు మహాశివరాత్రి కావటంతో స్వామివారిని దర్శించుకోవటానికి ఉదయం నుండే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. హరహర మహాదేవ అంటూ అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, మహాజాగరణలతో పరిసరాలన్నీ భక్తిభావంతో నిండిపోయాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం ఉమామహేశ్వరుడు అంటూ దేవాలయ నిర్వాహకులు మదన్ గౌడ్ అన్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అమ్మ ఒక్క నిమిషం. సంవత్సరాల నుండి శ్రీ ఉమామహేశ్వర ఆలయము ఎంతో భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి అంది. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధి ప్రాంతమే కాకుండా వివిధ జిల్లాల నుండి భక్తులు ఉదయం 3 గంటల నుండే లైన్లో నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతోని చిన్నపిల్లల్ని ఎత్తుకొని 6 గంటల లైన్లో నిల్చొని స్వామివారి దర్శనం గురించి ఓం నమ శివ అనుకుంటూ ఈ కొండ ప్రాంతం అంతా మారుమ్రోగే విధంగా మరి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉమామహేశ్వర ఆలయము శివరాత్రి మహా ఉత్సవాలు అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సొరంగ మార్గము పెద్ద గుండు నుండే 200 సంవత్సరాల క్రితం పిడుగుబడి రెండుగా చీలి సొరంగం ఏర్పడ్డది. ఈ సొరంగం గుండా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తన బాధలు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్వయం సిద్ధంగా వెలిసిన ఈ పుట్ట మరి కాశీ నుండి తెచ్చిన నర్మదా నదికి తెచ్చిన ఈ లింగము చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈ లింగము లింగ దర్శనం చేసుకున్నంతనే ఇంత బాగుంది. ఆహ్లాదకరమైన ఈ కొండ ప్రాంతము చెట్లు చేమలతోని ఎంతో పచ్చని చెట్లతో ఉంటుంది. మరి 6 గంటల లైన్లో నిల్చొని దర్శనం చేసుకుంటున్నారంటే ఆ ఉమామహేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెంది భక్తులను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఈ కొండ ప్రాంతం ఒక శివ నామస్మరణతో గ్రేటర్ హైదరాబాద్ పనులు అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ ఉంటుంది. ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జాగరణ చేయి భక్తులందరికీ నిర్వర్తించడం జరుగుతుంది. రేపు ఉపాసన వేసే భక్తులకు అందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది.